లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా మరియు పక్కనే వచ్చినటువంటి గంట సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా మీరు మన ఛానల్లో పెట్టినటువంటి మంచి సైన్స్ వీడియోస్ని మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా చూడడానికి అవకాశం. ఆసక్తికరమైనటువంటి పాఠ్యాంశం, 10వ తరగతి పాఠ్యాంశంలోని రసాయన బంధము అనేటటువంటి యూనిట్ లో ఒక ఆసక్తికరమైనటువంటి అంశము అయానిక మరియు సంయోజనీయ పదార్థాల యొక్క ధర్మాల గురించి నేర్చుకుందాం. అంతకుముందు మనము అయానిక బంధాలు మరియు సంయోజనీయ బంధాలు ఎలా ఏర్పడతాయి అనేటటువంటి విషయాన్ని నేర్చుకోవడం జరిగింది. అయానిక బంధం ద్వారా ఏర్పడినటువంటి పదార్థాలను అయానిక పదార్థాలని, సంయోజనీయ బంధం ద్వారా ఏర్పడినటువంటి పదార్థాలను సంయోజనీయ పదార్థాలని అంటారు. ఈ అయానిక పదార్థాలు మరియు సంయోజనీయ పదార్థాల యొక్క ధర్మాలు ఎలా ఉంటాయి, అయానిక ధర్మం వల్ల ఏర్పడిన అయానిక పదార్థాలు, సంయోజనీయ బంధం వల్ల ఏర్పడిన సంయోజనీయ పదార్థాల యొక్క ధర్మాలు ఏ విధంగా ఉంటాయి అని ఒక 7 ధర్మాలను మనం తీసుకున్నట్లయితే, 1 ద్రవ్యరాశి ఎలా ఉంటుంది, అయానిక పదార్థాల యొక్క ద్రవ్యరాశి ఎలా ఉంటుంది, సంయోజనీయ పదార్థాల యొక్క ద్రవ్యరాశి, భౌతిక స్థితి చూడడానికి ఎలా ఉంటాయి, బంధం దాంట్లో ఏం బంధం ఏర్పడింది, వాటి యొక్క ద్రవీభవన స్థానం ఏంటి, బాష్పీభవన స్థానం ఏంటి, ద్రావణీయత ఎంత ఉంటుంది, ఎలా ఉంటుంది, దేంట్లో కరుగుతాయి దేంట్లో కరగవు, మరియు రసాయన చర్య ఎలా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుందా, అధిక చర్యాశీలత కలిగి ఉంటుందా, స్లోగా ఉంటుందా అనే విషయాన్ని ఆ 7 రకాలైనటువంటి ధర్మాలను సంయోజనీయ పదార్థాలకు మరియు అయానిక పదార్థాలకు మధ్యలో, ఈ సంయోజనీయ పదార్థాలు మరియు అయానిక పదార్థాల మధ్యలో వాటి ధర్మాలలో మధ్యస్థంగా ఉండేవి ధ్రువ సంయోజనీయ పదార్థాలు ఉంటాయి. హైడ్రోజన్ క్లోరైడ్, HCl లాంటి ధ్రువ సంయోజనీయ పదార్థాల ధర్మాలు ఈ 2 అయానిక ధర్మాలకి మరియు సంయోజనీయ ధర్మాలకి మధ్యలో ఉండడం జరుగుతుంది. ఎలా ఉంటాయో ఒకసారి గమనిద్దాం. మొదటి ధర్మము ద్రవ్యరాశి. ఈ ద్రవ్యరాశి అనేది అయానిక పదార్థానికి ఉదాహరణగా సోడియం క్లోరైడ్, NaCl పక్కా ఉదాహరణగా, NaCl ని మంచి ఉదాహరణగా, అయానిక ధర్మానికి ఉదాహరణగా తీసుకోవచ్చు. దీంట్లో సోడియం అనేది సోడియం పరమాణు ఎలక్ట్రాన్లను ఇస్తుంది, క్లోరిన్ పరమాణు ఎలక్ట్రాన్లను తీసుకుంటుంది, కాబట్టి అయానిక బంధం ఏర్పడుతుంది. దీని యొక్క ద్రవ్యరాశి 58.5 ఉంటుంది. అదేవిధంగా సంయోజనీయ అయానిక పదార్థాల్లోని భౌతిక స్థితి, ఈ అయానిక పదార్థాలు తెల్లని స్ఫటికాల్లాగా ఘన పదార్థాలై ఉంటాయి. ఎక్కువ శాతం అయానిక పదార్థాలు ఘన పదార్థాలై ఉంటాయి, స్ఫటిక రూపంలో ఉంటాయి. అదేవిధంగా బంధము, అయానిక బంధం ఏర్పడుతుంది, అయానిక పదార్థాల్లో అయానిక బంధం ఏర్పడుతుంది. ద్రవీభవన స్థానము, అయానిక పదార్థాల యొక్క ద్రవీభవన స్థానము మీరు గమనించినట్లయితే 801 డిగ్రీ సెంటీగ్రేడ్. ఇక్కడ ఒక్కొక్క ధర్మాన్ని మనం కంపేర్ చేసుకుంటూ వద్దాం. ఇలా కాకుండా ద్రవ్యరాశి, అయానిక పదార్థాల ద్రవ్యరాశి 38, అయానిక పదార్థాల యొక్క ఉదాహరణ అయినటువంటి సోడియం క్లోరైడ్ ద్రవ్యరాశి 58.5, అదే ధ్రువశీల సంయోజనీయ పదార్థమైనటువంటి HCl యొక్క ద్రవ్యరాశి 36.5, అదేవిధంగా సంయోజనీయ పదార్థాలకు ఉదాహరణగా మనం C2H6 తీసుకున్నాము. ఈ C2H6 యొక్క సంయోజనీయత దీని యొక్క ద్రవ్యరాశి 30 కింద చెప్తాం. భౌతిక స్థితి చూసినట్లయితే అయానిక పదార్థాలు తెల్లని స్ఫటిక రూపంలో ఘన రూపంలో ఉంటాయి, ధ్రువశీల సంయోజనీయ పదార్థాలు రంగులేని వాయు రూపంలో ఉంటాయి. సంయోజనీయ పదార్థాలు ఎక్కువ శాతం దాదాపుగా వాయు రూపంలో ఉంటాయి, రంగులేని వాయు రూపంలో. బంధంకి వచ్చేటప్పటికి అయానిక పదార్థాలు అయానిక ధర్మాన్ని కలిగి ఉంటాయి, ధ్రువశీల సంయోజనీయ పదార్థాలు ధ్రువ సంయోజనీయ ధర్మాన్ని కలిగి ఉంటాయి, బంధాన్ని కలిగి ఉంటాయి, సంయోజనీయ పదార్థాలు సంయోజనీయ ధర్మాన్ని కలిగి ఉంటాయి. ద్రవీభవన స్థానానికి వచ్చేటప్పటికి అయానిక పదార్థాల యొక్క ద్రవీభవన స్థానము, మొదట NaCl అయానిక పదార్థమైన NaCl ద్రవీభవన స్థానం 801 డిగ్రీ సెంటీగ్రేడ్, HCl యొక్క ద్రవీభవన స్థానం -115 డిగ్రీ సెంటీగ్రేడ్. చాలా చల్లబరచాలి హైడ్రోజన్ వాయు రూపం నుంచి ద్రవ రూపం నుంచి ఘన రూపంలోకి మారాలి అంటే, ఆ ద్రవ రూపంలోకి రావాలి అంటే ద్రవీభవన స్థానానికి వాయు రూపం నుంచి
ద్రవ రూపంలోకి రావాలి అంటే దానిని 115 డిగ్రీలు చల్లబరచాలి. -115 డిగ్రీలు చల్లబరిస్తే తప్ప ఈ హెచ్సిఎల్ వాయువు మనకి ద్రవ రూపంలో, ద్రవ హెచ్సిఎల్ రూపంలో లభిస్తుంది. మామూలుగా అయితే మనం హెచ్సిఎల్ వాయువుని నీటిలో కలిపి హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని తయారు చేస్తాం. అలా కాకుండా బాగా ప్యూర్ గా ఉండేటటువంటి హెచ్సిఎల్ ద్రావణం తయారవ్వాలి అంటే అది చల్లని ఉష్ణోగ్రత దగ్గర, అదేవిధంగా సంయోజనీయ పదార్థమైనటువంటి C2H6 -183 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది దాని యొక్క ద్రవీభవన స్థానం అవుతుంది. బాష్పీభవన స్థానము అంటే అది ఆవిరి అయ్యేటటువంటి వాయు రూపంలోనికి ఎన్ని డిగ్రీ ఉష్ణోగ్రత దగ్గర ఆ పదార్థము వాయు రూపంలోకి వస్తుందో దాన్ని మనం బాష్పీభవన స్థానం అంటాం. అయానిక పదార్థాల బాష్పీభవన స్థానము 1413 డిగ్రీ సెంటిగ్రేడ్. NaCl ని ఆవిరి చేయాలి అంటే బాగా ఎక్కువ వేడిని ఉపయోగించాలి. 1413 డిగ్రీ సెంటిగ్రేడ్ ఎక్కువ బాష్పీభవన ఉష్ణోగ్రతలు కలిగి ఉంటాయి అయానిక పదార్థాలు. అదేవిధంగా ధ్రువ సంయోజనీయ పదార్థాలు చూస్తే -84.9 డిగ్రీ సెంటిగ్రేడ్, సంయోజనీయ పదార్థాలు -88.63 డిగ్రీ సెంటిగ్రేడ్ గా బాష్పీభవన స్థానం ఉంటుంది. ద్రావణీయత, అయానిక పదార్థాలు ధ్రువ ద్రావణులు, నీరు లాంటి ద్రావణాలను ధ్రువ ద్రావణులు అంటారు. అంటే ఎక్కువ పదార్థాలను వాటిలో కరిగించుకోగలిగినటువంటి పదార్థాలు ధ్రువ ద్రావణులుగా, ధ్రువ ద్రావణులకి మంచి ఉదాహరణగా నీరు తీసుకుంటాం. ఆ నీరు లాంటి ధ్రువ ద్రావణులలో అయానిక పదార్థాలు కరుగుతాయి. అంటే ఉప్పు, NaCl మనం ఉప్పుగా వాడతాం, ఉప్పు నీటిలో చాలా బాగా కరుగుతుంది. కాబట్టి ధ్రువ సంయోజన ధ్రువ పదార్థాలలో, ధ్రువ ద్రావణులలో, నీరు లాంటి ధ్రువ ద్రావణులలో అయానిక పదార్థాలు కరుగుతాయి. కానీ అధ్రువ ద్రావణులకు ఉదాహరణగా కిరోసిన్ తీసుకోవచ్చు. కిరోసిన్ ని అధ్రువ ద్రావణులకు ఉదాహరణగా తీసుకోవచ్చు. అలాంటి అధ్రువ ద్రావణంలో ఉప్పు కరగదు, కిరోసిన్ లో ఉప్పు కరగదు, నీటిలో మాత్రమే కరుగుతుంది. అదేవిధంగా ధ్రువశీల సంయోజనీయ పదార్థమైనటువంటి HCl తీసుకున్నట్లయితే ఇది కూడా ధ్రువ ద్రావణంలో కరుగుతుంది. అధ్రువ ద్రావణులలో కూడా కొంచెం కరుగుతుంది, చాలా లైట్ గా, స్వల్పంగా అధ్రువ ద్రావణంలో కరుగుతుంది, ఎక్కువగా కరగదు. అదేవిధంగా సంయోజనీయ పదార్థాలు చూసినట్లయితే ఇవి ధ్రువ ద్రావణులలో కరగవు, అధ్రువ ద్రావణులలో మాత్రమే కరుగుతాయి. ధ్రువ ద్రావణులు లాంటి, నీరు లాంటి ద్రావణాలలో సంయోజనీయ పదార్థాలు C2H6 తీసుకున్నట్లయితే ధ్రువ ద్రావణంలో కరగదు. ఇంకా సంయోజనీయ పదార్థాలకు ఉదాహరణగా ఇలా మిగతా పదార్థాలు ఏవైనా సరే ధ్రువ ద్రావణం లాంటి నీటిలో కరగవు, అధ్రువ ద్రావణం అయినటువంటి కిరోసిన్ లాంటి వాటిలో కరుగుతాయి. ఇక 7వ ధర్మం రసాయన చర్య. రసాయన చర్య చర్యాశీలత ఎలా ఉంటుంది? రసాయన చర్య అంటే చర్యాశీలత, అయానిక పదార్థాలకు అధిక చర్యాశీలత కలిగి ఉంటుంది. ఇవి బాగా వేగంగా రసాయన చర్య జరుపుతాయి, అధిక చర్యాశీలతను కలిగి ఉంటాయి. ధ్రువశీల సంయోజనీయ పదార్థాలు మధ్యస్థ చర్యాశీలత, అంటే ఎక్కువ చర్యాశీలత ఉండదు, చర్యాశీలత తక్కువగా కూడా ఉండదు, మధ్యస్థ చర్యాశీలత కలిగి ఉంటుంది. సంయోజనీయ పదార్థాలు చూసినట్లయితే దీని యొక్క చర్యాశీలత చాలా తక్కువగా ఉంటుంది. రూమ్ టెంపరేచర్ దగ్గర అంటే గది ఉష్ణోగ్రత దగ్గర దీని యొక్క చర్యాశీలత చాలా తక్కువగా ఉంటుంది, నెమ్మదిగా చర్య జరుపుతుంది. ఇలా 7 రకాలైనటువంటి ధర్మాలు అయానిక పదార్థాలలో, ధ్రువ సంయోజనీయ పదార్థాలలో, సంయోజనీయ పదార్థాలలో ఉంటాయి. నేను చెప్పినట్టుగానే ఇప్పుడు వీటిలో చూసినట్లయితే అన్నిటికంటే ఎక్కువ ద్రవ్యరాశి కలిగింది అయానిక పదార్థాలు, అన్నిటికంటే ఎక్కువ చర్యాశీలత కలిగింది అయానిక పదార్థాలు, అన్నిటికంటే ఎక్కువ బాష్పీభవన ఉష్ణోగ్రత కలిగింది అయానిక పదార్థాలు. ఇలా అయానిక పదార్థాలు ఇలాంటి ఘన రూపంలో, స్ఫటిక రూపంలో లభిస్తాయి, అధిక చర్యాశీలత కలిగి ఉంటాయి. అదేవిధంగా సంయోజనీయ పదార్థాలు చూసినట్టయితే అవి నీరు లాంటి ధ్రువ ద్రావణులు కరగవు, అల్ప అన్నిటికంటే తక్కువైనటువంటి ద్రవీభవన స్థానాన్ని కలిగి ఉంటాయి. అదేవిధంగా అవి రంగులేని వాయు రూపంలో ఉంటాయి, ద్రవ్యరాశి కూడా తక్కువగా ఉంటుంది వాటికి. ఇలా ద్రవ్యరాశి, భౌతిక స్థితి, బంధము, ద్రవీభవన స్థానము, బాష్పీభవన స్థానము మరియు ద్రావణీయత మరియు రసాయన చర్య అనేటటువంటి 7 రకాలైన ధర్మాలు అయానిక మరియు సంయోజనీయ పదార్థాల్లో ఏ విధంగా ఉంటాయనేది మనం ఈరోజు నేర్చుకున్నాం. థ్యాంక్ యూ.